అందరికి కొరియర్ ఫెసిలిటీ ఉందండి, మీ దగ్గరికి చేరే వరకు పూర్తి బాధ్యత మాదేనండి. ఇండియా వైజ్ కొరియర్ కి ఏ విధమైన ఛార్జెస్ కూడా లేవండి. ఫ్రీ సర్వీస్ అండి, ఫ్రీ హోమ్. ఇవన్నీ కూడా మనం తడిచిన సో మన సాలిడ్ ఎలా వాడుకుంటామండి, అలా వాడుకోవడమే. మీరు దాచుకోవాల్సిన అవసరం అదేదో అంటారు కదా, అలా ఇబ్బంది ఏం లేదండి. 2 గ్రాములకే గాజులు, 4 గ్రాములకే చైన్లు, 6 గ్రాములకే నెక్లెస్లు, 8 గ్రాములకే హారాలు. సో బ్యూటిఫుల్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండి. ఈ సీక్రెట్ తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ నుంచి మన విజయవాడకు వచ్చానండి, మా జ్యువెలర్స్ అన్నమాట. మనతో పాటు మా సుధాకర్ గారు ఉన్నారు. సో సుధాకర్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ సీక్రెట్ ఏంటి, అసలు 2 గ్రాములకి గాజులు ఏంటండి బాబు? చాలా చాలా లైటర్ వర్షన్, ఎలా పాసిబుల్ అయింది ఇదంతా? యాక్చువల్ గా మీరు నన్ను ఒక 6-7 మంత్స్ నుంచి అడుగుతున్నారు, ఎందుకు చెప్పలేదు అంటే మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఆ సీక్రెట్ కూడా రిలీజ్ చేయలేదండి. ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఒక వీడియో చేసాం మీకు గుర్తుందండి, అది మాకు మీ వీడియో ద్వారా మాకు ఎంత వైరల్ అయిందంటే నేను చెప్పలేను. ఆల్మోస్ట్ ఆ మెసేజెస్ లో నాకు వచ్చింది ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టండి అని. ఒకసారి అక్కడ కూడా షోరూమ్ అడిగారు చాలా మంది, మా దగ్గర కూడా రండి, మా దగ్గర కూడా ఎగ్జిబిషన్ పెట్టండి, అండ్ పాసిబుల్ అయితే స్టోర్ కూడా ఓపెన్ చేయమని చెప్పేసి. ఖచ్చితంగా. సో ఈ రోజు కూడా మిమ్మల్ని ఎందుకు రప్పించానంటే ఆ సీక్రెట్ అని అడిగారు కదా చాలా మంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఈ వీడియోలో రిలీజ్ చేద్దామండి. అందరికి చెప్దాం అసలు 2 గ్రాములకి గాజులు ఏంటి, 4 గ్రాములకి గొలుసులు ఏంటి, 6 గ్రాములకి నక్లీస్లు ఏంటి, 8 గ్రాములకి హారాలు ఏంటి. సో అలాగే ఇంకొక విషయం అండి, మనం 4 ఐటమ్స్ ఆడుకున్నాం కానీ ఆడవాళ్ళకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ పుడక నుంచి పూల జడల వరకు కూడా మా గోల్డ్ షీట్ లో తయారవుతాయండి. ఫైనల్ గా చెప్పాలి అంటే మనకి 100 గ్రాములు అయ్యే హారం మనకి కేవలం 10 నుంచి 12 గ్రాములు మహా అయితే, అంటే ఒక కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి 1 or 2 గ్రామ్స్ పెరుగుద్దండి. ఓకే, సెకండ్ వన్ ఇంకొక డౌట్ రావచ్చు, మరి దీని స్టాండర్డ్స్ ఏంటండి, 100 గ్రాములు ఎక్కడ, 10 గ్రాములు ఎక్కడ, ఆల్మోస్ట్ 9 తులాలు తేడా ఉంది మధ్యలో. సో మరి వాడి స్టాండర్డ్స్ ఏంటంటారేమో, మీరు వాడి, మీ అమ్మాయి వాడి, మీ మనవరాలు వాడి, వాళ్ళ అమ్మాయి, అంటే 3 తరాలకు పనికొచ్చేంత స్టాండర్డ్స్ ఉంటాయండి. డైలీ వేర్ చేయొచ్చా, బ్యాంగిల్స్ కానీ, గొలుసులు కానీ? డైలీ వాడుకోవచ్చు అండి, ఇబ్బంది. సో నేను వచ్చి ఫీల్డ్ కి వచ్చి 24 ఇయర్స్ అవుతుందండి ఆల్మోస్ట్. విజయవాడలో షోరూమ్ పెట్టి ఇప్పటికి 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుందండి ఆల్మోస్ట్. రీసెంట్ గా మొన్నే మనం యానివర్సరీ చేసుకున్నాం ఒక 3 మంత్స్ బ్యాక్ అండి. సో అందరికి తెలిసిందే, ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు దగ్గర 27 ఎగ్జిబిషన్స్ చేశానండి. చెన్నై, బెంగళూరు, వైజాగ్, భీమవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తెనాలి. మరి మా హైదరాబాద్ కి ఎప్పుడు వస్తారండి? వస్తాను వస్తాను, మీ ద్వారా వస్తా ఖచ్చితంగా. 2 గ్రాములలో బ్యాంగిల్స్ అన్నారు కదండి, అసలు అది ఎలా పాసిబుల్ అయ్యింది అది తయారు చేయడానికి అదంతా? యాక్చువల్ గానండి బ్యాంగిల్స్ అంటే యాక్చువల్ ఇప్పుడు అంటే గోల్డ్ షీట్ అంటున్నారు కానీ యాక్చువల్ గా పూర్వకాలంలో వీటిని కట్టు గాజులు అనేవాళ్ళు అండి. కట్టు గాజులు అంటే 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి, 4, 5, 6 అట్లా. కేవలం 4 గాజులు వచ్చేసేటప్పటికి ప్రస్తుతానికి 5 గ్రాములు 4 గ్రామ్స్ కట్లు వస్తాయండి, అంటే జత వచ్చి 2 గ్రాములు అవుతాయండి. 2 గ్రాములు అంటే యాక్చువల్ 2 గాజులు అడగరండి, 4 అడుగుతారు. సో 4 బ్యాంగిల్ సెట్స్ అంటామండి, ఇవి 5 గ్రామ్స్ వస్తాయండి, 4 లో ఉన్నాయండి, 6 లో ఉన్నాయి అట్లా. సో అలాగే వీటి స్టాండర్డ్స్ ఎంత అంటే 1 to 10 కాదండి, 15 ఇయర్స్ ఉంటుంది స్టాండర్డ్స్. ఇలానే ఉంటాయి, వారంటీ. 10 ఇయర్స్ వాడినారు, 15 ఇయర్స్, 25 ఇయర్స్ వాడినారు రెగ్యులర్ గా. ఇంకొకటండి, యాక్చువల్ గా మా కట్టు జ్యువెలరీలో మొట్టమొదట స్టార్ట్ అయిన బ్యాంగిల్స్ ఇవ్వండి. పూర్వకాలం ఫైనల్ గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఒక 100-120 ఇయర్స్ బ్యాకే మా తాతలు గారిని, మా ముత్తాతలు అందరూ ఇవి చేసేవాళ్ళు అండి, అంత స్టాండర్డ్స్ ఉండేయండి. సో రాను ఈ జనరేషన్ మార్పు పరంగా నేను వచ్చిన తర్వాత, నేను వచ్చి ఇన్నేళ్లలో ఈ హారాలు, నక్లీసులు, వడనాలు కానీ, వంకీలు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకున్నానండి. సో ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పండి. ఇవి ఎలా తయారు చేస్తారంటే యాక్చువల్ గా లోపలంతా కాపర్ వస్తుంది మేడం. కాపర్ వచ్చి పైన 24 అంటే 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో లేయర్ తో దాని లోపల, అంటే ఇప్పుడు మన బంగారంలో ఎలాగండి 100 గ్రాములకి 1 గ్రామ్ కాపర్ ఎలా కలుపుతామండి, అలాగే 10 గ్రామ్స్ దాంట్లో 1 గ్రామ్ అని, 10 గ్రామ్స్ కి 2 గ్రామ్స్ అని, 10 గ్రామ్స్ కి 3 గ్రామ్స్ అని, అంటే దాని యొక్క వేరియేషన్స్ ఉంటాయండి వెయిట్స్ ని బట్టి అలా కలుపుతామండి, అంటే పై షీట్ మొత్తం. సో ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా బై బ్యాక్ తీసుకొచ్చినప్పుడు ఏ ఐటమ్ కైనా ఇక్కడ పుడక నుంచి వడనాల వరకు 50% రిటర్న్ ఉంటుందండి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా. ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి, బై బ్యాక్ రిటర్న్ ఇస్తారు, వచ్చినప్పుడు 50 ఇస్తారు అంటున్నారు కదా, అది ఎలాగూ అంటే మనం ఈ రోజు 6000 ఉందండి, 6100 రూపాయలు ఉంది ఈ రోజు, కానీ మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు
ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రోజు రేట్ ప్రకారం అంటే 2 ఇయర్స్ బ్యాక్ తర్వాత ఒక 8000 ఉందనుకుందాం అండి. ఆ రోజు రేట్ ప్రకారం మనం 50% రిటర్న్ ఇస్తాం. హాఫ్ ఆఫ్ ది పేమెంట్ వస్తుంది. ఓకే. సో పేమెంట్ ఇస్తారా బై బ్యాక్ అంటే? అది బై కస్టమర్ ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇది ఇంకొక మంచి ఆప్షన్ అండి. మనకు దీంట్లో ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు కష్టాలు అనేవి చెప్పి రావు. కొంతమంది గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుంటారు, లేదంటే ఇంకేదో చేస్తారు. ఇది ఏంటంటే మనం తీసేసినా కానీ మీకు బైబ్యాక్ అనేది మనకి మనీ రూపంలో కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొనుక్కోవాలంటే బైబ్యాక్ లో కూడా కొనుక్కోవచ్చు. ఓకే, ఖచ్చితంగా. ఎంత స్టాండర్డ్స్ ఉంటాయంటేనండి, మీరు రోజు 365 రోజులు చలికాలం, ఎండాకాలం, వానాకాలం అని లేకుండా, వేడినీళ్లు చన్నీళ్లు అని లేకుండా ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్గా వాడగలిగే ఒకే ఒక బ్యాంగిల్ లైట్ వెయిట్లో తక్కువలో 4 సెట్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. అది ఓన్లీ మా జ్యువెలర్స్లో మాత్రమే. ఏంటండి ఇవన్నీ గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్సేనా? ఆల్మోస్ట్ 1000 ఉన్నాయా వెరైటీస్? ఏమి 1000 అండి, గోల్డ్ షీట్ లో అవ్వనివి ఫ్యాన్సీ వేర్, ఫంక్షన్ వేర్, పార్టీ వేర్, యాంటిక్, అలాగే డైమండ్స్ బ్యాంగిల్స్ రీసెంట్ గానే లాంచ్ చేసామండి మొన్న ఎగ్జిబిషన్ టైం, మొన్న మా యానివర్సరీ టైంలో అండి. అలాగే 800 నుంచి దగ్గర దగ్గర 950 మోడల్స్ ఉన్నాయండి మా దగ్గర. బాబోయ్, గాజుల్లోనే ఇన్ని రకాలు అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో అసలు చూడండి, డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇవి వచ్చేసేటప్పటికి మనకి 10 grams అవుతాయండి. 10 grams మనకి సాలిడ్ లో వచ్చేసి 88 grams అవుతాయండి ఇవి సాలిడ్ లో. సో వీటిని మేము 10 grams తయారు చేసామండి. 10 grams అవునండి. ఒక్కొక్కటి 10 grams, రెండు కలిపి 10 grams. పెయిర్ 10 grams అండి. ఓ, 10 grams అంటే మామూలు మాటలు కాదండి. ఇది మనకి సాలిడ్ లో 40 grams పైనే. ఎంత అవుతుంది? 88 grams అవుతుంది. 80 చేంజ్ అవుతుంది అండి. అలాగే వీటిలో వేసిన ప్రతి రాయి కూడానండి సిగ్నిటీస్, అలాగే రియల్ ఎమరాల్డ్స్ తో తయారు చేయబడిందండి ఇవి. ఇవన్నీ కూడా మనం తడిచిన, సో మన సాలిడ్ ఎలా వాడుతుకుంటామండి అలా వాడుకోవడమే. మీరు దాచుకోవాల్సిన అవసరం అదేదో అంటారు కదా, అలా ఇబ్బంది ఏం లేదండి. ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చి పెట్టుకోవడం అలా ఏం లేదు. రెగ్యులర్ గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇది ఇది అని నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ అక్క నుంచి చూద్దామండి. అది ఇవన్నీ వచ్చేసేటప్పటికి డైమండ్స్ బ్యాంగిల్స్ అండి. ఇది డైమండ్. డైమండ్. ఇది ఒక సింపుల్ గా మీరు ఆఫీస్ వేర్ కి వేసుకోవచ్చు అండి, డ్రెస్సెస్ పైన అలా వేసుకోవచ్చు అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? 8 grams అండి. అది ఇది 8 grams, ఓన్లీ 8 grams అంతే. ఎందుకంటే దీనిలో ఉన్న స్పెషల్ వర్క్ ఏంటంటే కేవలం ఈ పైనుండే ఈ 7 stone బిల్ల డైమండ్ వర్క్ ఎలా చేస్తారో ఆ వర్కర్ మాత్రమే చేయగలండి. క్లోజ్డ్ సెట్టింగ్ లో ఉంది. అలాగే దీని వచ్చి క్రోకోడైల్ ఇది అంటారండి. సో ఆ క్రోకోడైల్ దాని మీద ఇట్లా వీటిలోనే తోడ అని, అట్లాగే మన తెలంగాణ సైడ్ ఉంటారు కదండి తోడ, తోడ అంటారు. సో అవన్నిట్లో కూడా వస్తాయండి. ఎన్ని రకాలు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంది? ఇది వచ్చేసేటప్పటికి ఇది 10 grams అండి. ఇది 10 grams. ఇవన్నీ ఫంక్షన్ వేర్ అండి. ఫంక్షన్ వేర్ మొత్తం పార్టీ వేర్ ఉన్నాయి చూడండి. ఇది ఎన్ని గ్రామ్స్ లో అవుతుంది? అది 6 grams అండి. ఇది 6 grams. ఇది మనకి సమ్ కాడా లాగా ఉంది. ఇవి కిడ్స్ వేసుకోవచ్చు, టీనేజర్స్ ఎవరైనా వేసుకోవచ్చు. సింపుల్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుందండి. సెకండ్ వన్ నవరత్నాల బ్యాంగిల్ అండి. నవరత్న బ్యాంగిల్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న మోడల్ అండి. ఇది 5 grams అండి. ఇది సాలిడ్ వర్షన్ లాగా ఉందండి. అవునండి, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది మటుకు ఖచ్చితంగా స్టోన్ కాస్ట్ పడుతుందండి. ఎందుకు అంటే ఖచ్చితంగా దీనికి వచ్చేటప్పటికి రియల్ ఆ నవరత్నాలు వేయాలి. అంటే డైమండ్ వేయలేమండి, పగడం, ముత్యం, నీలం ఇవన్నీ కూడా రియల్ ఏనండి. దానికి ప్రైస్ ఏమి అవ్వదండి. మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు, రోజు వాడుకోవచ్చు. ఏమండి ఇందులో ఉన్న ప్రతి బ్యాంగిల్ మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండి. ఏం కాదు, డైలీ వేర్, ఫంక్షన్ వేర్ అండి. ఎలా అయినా వాడుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ అండి. సో చాలా ఒకటేనండి, కస్టమర్లు అందరికి కూడా చెప్పే స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటేనండి, డైలీ వేర్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనం 365 రఫ్ అండ్ టఫ్ గా వాడచ్చు అండి. ఫ్యాన్సీ వేర్ బ్యాంగిల్స్ అంటారా, మనం ఫంక్షన్ వేర్ వెళ్ళి వేసుకున్నాం. సో మనం వాడుకోవచ్చు, మన పిల్లలు వాడుకోవచ్చు, మన కోడలు కూడా వాడుకోవచ్చు. అంటే అంత స్టాండర్డ్స్ ఉంటాయండి బ్యాంగిల్స్. ఫ్యూచర్ జనరేషన్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా గట్టిగా నేను చెప్పగలనండి. కస్టమైజేషన్ అవైలబుల్ ఉందా అండి? అంటే బయట నేను మొన్న ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు ఒక 80 grams బ్యాంగిల్స్ చూపించారనమాట. చాలా బాగుంది, కాకపోతే అది నా బడ్జెట్లో లేదు. సో ఇది ఇక్కడ పాసిబుల్ అవుతుందా? ఇంకా క్లియర్గా గట్టిగా చెప్పాలి, ప్రౌడ్గా అంటే మటుకు మా గోల్డ్ షీట్లో చేయగలిగిన ఒకే ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక మిడిల్ క్లాస్ అని లేదండి, లోయర్ క్లాస్ అని లేదండి, హై క్లాస్ అని లేదండి. సపోజ్ మనం ఇప్పుడు మా మేడం గారే ఉన్నారండి, 80 grams అంటే దగ్గర దగ్గర 4.5 lakh అయ్యే ఐటమ్ని మనం ఒక 50 to 70 thousand తయారు చేయొచ్చండి. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఏదైనా ఫర్దర్గా మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద మనం మనసు పెట్టుకొని ఉంటే కనుక అది విడిగా ఎక్కడ కూడా తయారవ్వదండి కస్టమైజ్డ్. కేవలం మా గోల్డ్ షీట్ జ్యువెలరీలో మాత్రమే తయారవుతుందండి.
ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చి మన బడ్జెట్ మనం అందుబాటులో లేము అన్నప్పుడు మా జ్యువెలరీని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా నేను 90% మక్కీకి మక్కీ దించి చేసి చూపిస్తానండి. ఓకే, సో ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది ఇది వచ్చేటప్పటికి 10 grams అండి. 10 grams సాలిడ్ గా ఉందండి. అండ్ దీని విడ్త్ చూసారు ఎంత బాగుందో, 110 అవుతుందండి సింగిల్ పీస్. అవును, డెఫినెట్ గా, ఎందుకంటే ఈ డిజైన్ చూడండి, మనకి స్టోన్ కూర్చోబెట్టడానికి నార్మల్ గా గోల్డ్ లో అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆ స్టోన్ దాన్ని పట్టుకోవడానికి అనమాట. ఇది 10 grams అంటే చెప్తున్న లైటర్ వెర్షన్ అండి. అండ్ ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో, ఇది మీరు ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది 8 grams అండి. 8 grams ఈ డిజైన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా బాగుంది. ఇది యాంటిక్ అండి, బ్లాక్ యాంటిక్. ఇది రామ్ పరివార్ ఉంది, రామ్ పరివార్ బ్యాంగిల్ అండి అది. ఓకే, సో ఈ మళ్ళీ ఈ రూబీస్ అన్ని ఒరిజినల్ అండి. ఇంకొకటి అండి, మనం ఏదైనా కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఎలా కావాలంటే అలాగ, అంటే రెడ్ గా ఉంటే రెడ్ ఎమరాల్డ్ గా ఉంటే ఎమరాల్డ్ స్టోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవన్నీ రియల్ రూబీస్? రియల్ రూబీస్, రియల్ ఎమరాల్డ్స్ సిగ్నిటీస్ తో మాత్రమే తయారవుతాయండి. ఓకే, ఎక్కడ కూడా సెమీ ప్రీషియస్ అనేది వాడమండి మేము. ఇది చూడండి, ఇది మనకి ఈ బ్యాంగిల్ కావాలంటే మనకి ఒక్కొక్క బ్యాంగిల్ కనీసం ఒక 4 to 5 tulas ఉంటుంది. మరి ఇది ఇక్కడ ఎంత ఉందండి? 8 grams అండి. 8 grams మనకి 1 tulam లోపలనే వచ్చేస్తుందండి. ఎంత లైటర్ ఒక తులం అండి, ఇది ఆల్మోస్ట్ 1 inch సైజ్ అంటారండి. సపోజ్ దీనిలో మనం సైజ్ వేరియేషన్ ని బట్టి కొంచెం తూకం ఒక 1 gram 1/2 gram పెరుగుతుంటదండి, తగ్గుతూ ఉంటదండి. ఓకే, అండ్ ఇవి వచ్చేసి జంబో కడాస్, కొంచెం హెవీ వర్షన్ అండి. చాలా బాగుంది చూడండి, మనకి ఇది స్క్రూ సిస్టమ్ వచ్చింది. స్క్రూ సిస్టమ్ ఎంత ఉందండి? ఇది 4 grams అండి. అది ఎందుకు 4 grams అవుతుందంటే, యాక్చువల్ గా ఇది లోపలంతా బోల్ అండి, హోలో. హాలో, సో హాలో అంటే మా దగ్గర వచ్చేటప్పటికి ఈ రాడ్ వైజ్ గా వెయిట్ ఎక్కువ అవుతాయి, కానీ ఇవి హోలో కాబట్టి ఇబ్బంది లేదండి, తక్కువకే అవుతాయండి. కాబట్టి మాక్సిమం ఒక మిడిల్ క్లాస్ హై క్లాస్ అనే లేదండి, ఆడవాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి. ఈ రోజుల్లో మనం రకరకాల శారీస్ కి ఒకసారి పెట్టుకుని ఒకసారి పెట్టుకోవట్లేదండి, అలాంటి వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని. ఏది ఏ బడ్జెట్ లో అయితే బాగుంటుంది, దేనికైతే హెవీగా పెట్టాలి. యాక్చువల్ గా ఇది ఉందండి, ఇది 10 grams కాకుండా మనం తక్కువలో చేయొచ్చు, కానీ స్టాండర్డ్స్ ఉండవు. ఓకే, సో అలాగని మీరు సిద్ధు గారు ఇంకొక 5 grams ఎక్కువ పెట్టమన్నా నేను పెట్టను, ఎందుకంటే ఇంకొక దానికి పెట్టుకోండి. ఓకే, దీనికి స్టాండర్డ్ సరిపోద్ది, మీకు లైఫ్ వస్తుంది అండి. అవునా? మీకు మీ బడ్జెట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చారంటే మీరు పెట్టుకున్న బడ్జెట్లో చాలా 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 షాపింగ్ చేస్తారండి. ఇదైతే పక్కా అనమాట, డ్యామ్ షోర్. డెఫినెట్గా స్టోన్ విజిట్ అవ్వండి. మేము చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను, అసలు ఎంత బాగుందో ఈ కలెక్షన్ చూడండి ఒకసారి. అలాగే వీటిలో కూడా ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి మేడం. ఓకే, చాలా బాగుంటాయి ఇవి. రూబీ వచ్చి రియల్ రూబీస్ సిగ్నిటీస్ అండి, సాలిడ్ లో మనకు వచ్చి 98 grams అవుతాయండి. వాటిని మనం 12 grams చేసాము. 12 grams, వావ్, లైటర్ వర్షన్ ఎంత బాగున్నాయో అసలు. ఇది ఇది అని నేను ఏం చెప్పాలి చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్. ఇదైతే మనకి డైమండ్ డిజైన్ అండి, డైమండ్ లో అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి ఎన్ని గ్రామ్స్ లో ఉన్నాయండి? 8 grams అండి. 8 grams అండి. ఓకే, ఇది కూడా మళ్ళీ మనకి దీంట్లో గ్రీన్ ఎమరాల్డ్స్ వచ్చాయి, అలాగే మనకి ఇవి సిగ్నిటీ స్టోన్స్. మొత్తం సిగ్నిటీస్ అండి, షోరూమ్ లో ఉన్నాయండి సిగ్నిటీస్. ఓకే, అలాగే ఇవన్నీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. ఒకటి తీయండి, ఇవా ఇవి తీయండి చెప్తా. ఇవా ఇవి ఇవి కూడా డైలీ వేర్ 4 grams అండి. పెయిర్ కేవలం 4 grams మాత్రమే, ఇవి కేవలం 4 grams మాత్రమేనండి. 365 రోజులు కూడా డైలీ వేర్, ఫంక్షన్ వేర్ అని కాదు. ఎంత స్టాండర్డ్స్ ఉంటాయంటే, సహజంగా ఒక ఎంప్లాయ్ అంటే డైలీ జాబ్కి వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, లేదు మన హౌస్ కొంచెం దూరాభారం అయి ఉండొచ్చు, లేదు ఆర్థికంగా మనం ఏదైనా కొంత బంగారం బ్యాంకులో పెట్టున్నా సహజంగా షై ఉంటుందండి. అలాంటి షై కూడా ఏమీ లేకుండా ఉంటుంది, రోజు నిత్యం వాడుకోవచ్చు అండి. సో దీంట్లోనే ఇంకో వెరైటీ ఉంది చూడండి, మొత్తం మనకి స్టోన్ వచ్చింది, కట్ వర్క్ లాగా వచ్చింది. ఇది మిక్స్డ్ డబుల్ అండి, అంటే వైట్ రేడియం పాలిష్ అండి. వైట్ రేడియం పాలిష్. ఓకే, ఓ దీంట్లో ఈ రకాలు కూడా ఉంటాయా? బాబు, డైలీ వేరు, ఫంక్షన్ వేరు, పార్టీ వేరు, యాంటిక్, అలాగే బ్రాడ్ బ్యాంగిల్స్, అలాగే సింహం మూతులు, అలాగే బ్లాక్ పర్ల్స్, ముత్యాలు, అన్ని రకాలు. ఈ బ్యాంగిల్స్ లో ఉండే సాలిడ్ లో వచ్చి తయారయ్యే ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయి, ఇవి వచ్చేసి నల్ల పూసలు, జత 6 grams. వావ్, ఇదే మనకి సాలిడ్ లో అయితే ఇంకా నేను చెప్పను, మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. ఇవి అయితే 6 grams అనమాట, చాలా చాలా లైటర్ అండి అసలు. వాటిలో ఓహో, దీనికి ఏంటంటే మనకి అక్కడక్కడ వచ్చినాయి ఫ్లవర్. ఇదేంటంటే మనకి కంకణం స్టైల్లో వచ్చినాయండి.
ఇవి మళ్ళీ గ్రీన్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పోల్ అన్నమాట. చుట్టూ దీని చుట్టూ పోల్ ని ఈ విధంగా స్టిక్ చేశారు. అండ్ ఇది మనకి ఇక్కడ వచ్చేసి మన కీర్తిముఖ కంకణం అంటారు కదా ఆ స్టైల్లో ఉంది. ఇదెంత ఉందండి? ఓకే, ఒక్కటి కాదు పెయిర్ అన్నమాట, మీరు రెండు చేతులకి బలే వేసుకోవచ్చు. అండ్ ఇవి యాక్చువల్గా చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. హైదరాబాద్ ఎక్కువ నడుస్తాయండి. నేను మంత్లీ ఒక 10-15 పేర్స్ ఓన్లీ హైదరాబాద్ కొరియర్ చేస్తానండి. అవొకటి సింహం మూతి కడాలు, ఒకటి కడా బ్యాంగిల్స్, నెలకు ఒక 30-40 పేర్స్ కొరియర్ చేస్తానండి కేవలం మీ హైదరాబాద్ వాళ్ళకి. ఇవి ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చి 8 grams అండి. 8 grams. ఓకే, ఇది ఇది వచ్చి 10 grams అండి. 10 grams అంటే కొంచెం గాంభీరంగా ఉంటాయండి. అలాగే బ్లాక్ యాంటిక్ అండి, ఇది పేరు యాంటిక్ ఫినిష్ అండి. యాంటిక్ ఫినిష్ లో కూడా రెడ్ కావాలంటే రెడ్ వేస్తామండి, యాంటిక్ కావాలంటే యాంటిక్ అండి, బ్లాక్ కావాలంటే బ్లాక్, ఏ పాలిష్ కావాలని వేస్తామండి. అలాగే వీటికి వచ్చినప్పుడు స్క్రూ సిస్టమ్ ఉంటుందండి. మనం స్క్రూ ఎలా తీసుకుంటామో అలా తీసుకొని చక్కగా 2-4 నుంచి 2-8 వరకు ఒకటే సైజు మనం వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగున్నాయి అసలు, ఎక్కడ ఏది కూడా తేడా లేదు. మనకి మీరు మినిమం బడ్జెట్ ఎంత అంటే దాన్ని బట్టి కూడా కస్టమైజ్ చేసిస్తారండి, అంత బాగున్నాయి అనమాట. ఇవి కూడా సేమ్ బ్యాంగిల్స్. ఇవి ఎన్ని గ్రామ్స్ అండి? 8 grams అండి. 8 grams. చాలా చాలా బాగుంది. సో ఎప్పటి నుంచో గోదావరి వాళ్ళు అంటే రాజమండ్రి వాసులందరికీ కూడా ఒక ఎగ్జిబిషన్ వచ్చేసిందండి. మీ దగ్గరికే మేము వస్తున్నామండి. అది కూడా ఎక్కడో కాదు, మన జేకే గార్డెన్స్లో అండి. అది కూడా చాలా బిగ్ ఎక్స్పో జరగబోతుంది. ఇండియానా ఫెయిర్ వాళ్ళది. డైమండ్స్, ప్లాటినం, అలాగే సిల్వర్, అలాగే చాలా బిగ్ బిగ్ షోరూమ్స్ అండి. బెంగళూరు, వైజాగ్, దుబాయ్, అట్లాగే కేరళ, అట్లాగే కోల్కతా నుంచి కూడా చాలా షోరూమ్స్ వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళతో పాటు మా గోల్డ్ షీట్ జ్యువెలరీ వాళ్ళు కూడా వస్తున్నారండి. మన స్టాల్ నెంబర్ వచ్చేసి 82 అండి. అలాగే ఎక్స్పోకి సంబంధించిన స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటేనండి, యాక్చువల్గా మీ గోదావరి వాళ్ళకి బుట్టలు అంటే జుమ్కాసు, చాందబాలిసి ఎంత ఇష్టమో మేము పంపించిన కొరియర్స్ ద్వారా మాకు తెలుసు అండి. ఇప్పటివరకు మేము ఎన్ని పంపించాము మీ అందరికీ తెలుసు. అలాగే ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే, మేము 28వ ఎగ్జిబిషన్ రాజమండ్రిలో చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అలాగే ప్లీజ్ విజిట్ అండ్ ఎంజాయ్ యువర్ షాపింగ్. సో ఇది డిఫరెంట్ బ్యాంగిల్ అండి. దీంట్లో మనకి కడియం డిజైన్ లాగా వచ్చింది అండ్ మనకి డైమండ్ డిజైన్ కూడా డైమండ్ లాగా కూడా ఉంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? 8 grams అండి. అది సింగిల్ పీస్. సింగిల్ పీస్. ఓకే, అంటే కొన్ని బ్రాడ్ వచ్చేటప్పటికి, డైమండ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఆ వెయిట్ కోసం ఆ వర్క్ లో కూడా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ కూడా ఉంటుందండి. దానికి కొంత ఛార్జెస్ పడతాయి కదమ్మా. ఎక్కడో ఇన్ని బ్యాంగిల్స్ లో ఒక 10-15 మటు కొంచెం వెయిట్ ఉంటాయి. సో ఇది కూడా సేమ్ డిజైన్ అన్నమాట. ఇది కూడా సేమ్. ఓకే, ఇక్కడ ఇంకా రకరకాలు ఉన్నాయండి చాలా. ఇది తీయండి, ఇది ఒకసారి. వావ్, మొత్తం ఎమరాల్డ్స్ అన్నమాట. మనం 7 వారాల నగలు ఐడియా ఉంది కదండి. సో గ్రీన్ ఎమరాల్డ్ వారం ఏ రోజు ఆ రోజు వేసుకోవాలంటే ఇలాంటి బ్యాంగిల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? 6 grams అండి. ఈచ్ వన్ 6 grams. ఓకే, అంటే ఇవి సహజంగా ఇదివరకు అంటే రెండు చేతులకు వేసుకునే వాళ్ళు కదండి. ఇప్పుడు అంతా వాచ్ అని బ్రాస్ అవుతాను. సో సింపుల్గా ఒక బ్యాంగిల్ వేసుకుంటున్నారు, ఇంకో దానికి వాచ్ కానీ ఇంకా బ్రేస్లెట్ కానీ అలా యూజ్ చేసుకుంటారు అనమాట. సో అలా అప్పుడు మీరు ఈ సింగిల్ బ్యాంగిల్కి, ఇలాంటి సింగిల్ బ్యాంగిల్కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ ఫాస్ట్గా ఒక గ్లిమ్స్ అయితే వేసుకుందాం, పదండి. ఇవి వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ ఉన్న డిజైనర్ బ్యాంగిల్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి పెయిర్ మనకి 7 grams పడుతుంది, వెరీ లైటర్ వర్షన్. అండ్ ఇవి వచ్చేసి మీరు రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి సింపుల్ డిజైన్ అనమాట, కానీ చాలా ఎలిగెంట్గా ఉందండి. ఇవి వచ్చేసి అరౌండ్ మీకు 8 grams పడుతుందండి పెయిర్. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను అవన్నీ ఫాస్ట్గా మీకు చూపించేస్తాను. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత యూనిక్గా ఉన్నాయో. ఇవి వచ్చేసి 4 grams ఉన్నాయండి, లైటర్ వర్షన్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ అండి. చాలామంది ఇవన్నీ మనకి అఫీషియల్ వేర్, ఆఫీస్ వేర్కి బాగా యూజ్ చేస్తారు ఈ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి అరౌండ్ మీకు 6 grams ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఇవి మనకి ఎలిఫెంట్ ఫేస్ అనమాట. చాలా సన్నగా ఉన్నాయి, చాలా బాగుంటాయి. అండ్ మీరు బ్రైడల్కి కూడా వేసుకోవచ్చు అండి. వెనకాల మట్టి గాజులు వేసుకొని, కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి వేసుకొని ఫ్రంట్గా ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్దవి అనమాట, సేమ్ డిజైన్ ఇవి. ఇవి కూడా మనకి 6 grams పడుతున్నాయండి. అండ్ మీకు అసలు ఇలా ఎలిఫెంట్ డిజైన్ అంటే ఎలిఫెంట్ ఫేస్ అవి ఏమి వద్దు అనుకుంటే, మీరు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ కావాలంటే మీరు వీటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా చాలా హ్యూజ్ ఉందండి డిజైన్ అయితే. ఇది వచ్చేసి మనకి 5 grams పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి వచ్చేసి ఎమరాల్డ్ అండ్ మనకి రూబీ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇవి మీరు రెగ్యులర్గా కూడా వేర్ చేయవచ్చు అండ్ ఇవి అకేషనల్ వేర్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే మనం కలర్ కలర్ శారీస్ కట్టుకుంటాం, మల్టీ కలర్ శారీస్ అన్నప్పుడు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 8 grams పేర్ పడుతుందండి. అండ్ ఇవి వచ్చేసి నవరత్న బ్యాంగిల్స్ అండి. ఇవైతే చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి, ఇప్పుడైతే చాలామంది అడుగుతున్నారు నవరత్న బ్యాంగిల్స్ అనమాట.
రెగ్యులర్ గా వేర్ చేయడానికి కూడా చాలా సాలిడ్ వెర్షన్ అండి. ఇదే మనకి సాలిడ్ గా కావాలంటే ఆల్మోస్ట్ మీకు 60 grams పడుతుందండి, బట్ ఇక్కడ మాత్రం మీకు 6 grams కే వచ్చేస్తుంది. 6 కి 60 కి చాలా తేడా ఉంది, ఇదైతే నోట్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి అరౌండ్ 6 grams లో ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి ఇంకొక వెరైటీ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లవర్ డిజైనింగ్ అలాగే లీఫ్ డిజైనింగ్ వచ్చింది. ఇది మీరు రెగ్యులర్ గా కూడా వేర్ చేయవచ్చు. ఇవి వచ్చేసి అరౌండ్ మనకి 6 grams పడుతుందండి. అండ్ ఇవి వచ్చేసి మనకి కాకరకాయ స్టైల్ అనమాట. మన హైదరాబాద్ వాళ్ళకి చాలా తెలుసు ఈ డిజైన్ ఎస్పెషల్లీ, అండ్ పనస డిజైన్ అని కూడా అంటారు అలాంటివి అనమాట. దీంట్లో మనకి ఏంటంటే ఎమరాల్డ్స్ అలాగే సిగ్నిటీ స్టోన్స్ ని హైలైట్ చేశారు. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 6 grams పడుతుందండి. అండ్ ప్యూర్ రూబీ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఒకసారి చూడండి లుక్. సో డైమండ్ డిజైన్ అనమాట, చాలా హెవీగా ఉన్నాయండి. ఇవి కూడా మనకి అరౌండ్ 6 grams పడుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక వెరైటీ అండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది అలాగే మనకి ఎమరాల్డ్స్ని హైలైట్ చేశారు. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 6 grams ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇవి బ్లాక్ స్టోన్ అనమాట. అంటే మనం బ్లాక్ బీడ్స్ కానీ మనకి ఒక బ్లాక్ డ్రెస్ కానీ బ్లాక్ శారీ మీద కొంచెం బ్లాక్ స్టోన్ ఉన్నదన్న వేసుకోవాలనుకుంటారు కదా, సో అలాంటప్పుడు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి అరౌండ్ మనకి 6 grams పడుతున్నాయండి. అండ్ ఇవి కూడా సింపుల్ డిజైనింగే కానీ చాలా పెద్దవండి. ఇది మీరు ఈ లెంగ్త్ చూసుకున్నారంటే కొంచెం పెద్దగా ఉంది చూడండి. ఇవి వచ్చేసి అరౌండ్ మీకు 8 grams పడుతున్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఒకసారి వీటిని కూడా చూద్దాము. ఈ లాట్లో ఉన్నాయండి మ్యాక్సిమం మీకు 6 నుంచి 8 grams మధ్యలో ఉన్నాయండి. అన్ని డైలీ వేర్ అనమాట, మీరు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇవి మనకి ఇవి లైక్ డైమండ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. మ్యాంగోస్ వచ్చి ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 6 grams పడుతుందండి. అండ్ ఈ లాట్లో ఉన్నాయండి మీకు 6 to 7-8 grams అంతే అండి. వెరీ వెరీ లైటర్ వెర్షన్ అనమాట. నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను, ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది, హ్యూజ్ వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది, అదంతా మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు. సో దర్గా స్టోన్ని విజిట్ అయినారంటే మీ కళతో మీరే చూసి మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంగిల్స్ కాదండి, ఇక్కడ చాలా రకాల జ్యువెలరీ కూడా ఉంది, అది ఇంకా ప్రీవియస్ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. స్టోన్ నేమ్ వచ్చేసి మా గోల్డ్ షీట్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి మన విజయవాడలో ఉంది, నియర్ అప్సరా థియేటర్. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఆ డిస్క్రిప్షన్ని చూసి ఫాలో అయ్యారంటే మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడికి అయితే వచ్చేసారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ కొన్ని వెరైటీస్ చూద్దాం. ఇక్కడ చూడండి నవరత్న బ్యాంగిల్ అనమాట, ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 6-7 grams పడుతుందండి. అండ్ ఇది కూడా అంతే, మనకి డైమండ్ డిజైన్ అండ్ క్రొకడైల్ స్కిన్ అంటారు కదా అలాంటిది అనమాట. ఇది కూడా మనకి అరౌండ్ 8 grams పడుతుందండి. అండ్ కొంచెం పెద్దది హ్యూజ్గా ఉండాలి, నవరత్న స్టోన్ ఉండాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది, హెవీయర్ సైడ్ అండి. ఇది వచ్చేసి మనకి 8 grams పడుతుందండి. అండ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి 1 by 1 లుక్ వేసుకోండి. అండ్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి, మీరు ఇది సింగిల్ బ్యాంగిల్ లా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా హ్యూజ్ ఉంది డిజైన్ అయితే. అండ్ దీనిలో సిగ్నిటీ స్టోన్స్ అలాగే రూబీస్ని హైలైట్ చేశారు. దీన్ని విడత చూసుకున్నారా, మనకి ఇగో 1 inch వరకు ఉందండి ఇదైతే. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 8 grams పడుతుందండి. అండ్ ఇది కూడా చూడండి, దీంట్లో మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి, మీరు సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 6 grams పడుతుందండి. అండ్ వెరైటీస్ అయితే చాలా చాలా ఉన్నాయి, ఒకసారి అయితే గ్లిమ్స్ వేద్దాము. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో, సన్నవే కానీ ముందు వెనక డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి పర్ల్ అండ్ మనకి బ్లాక్ స్టోన్ కాంబినేషన్ అనమాట, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 7 grams పడుతుందండి. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నేను అన్ని కవరప్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. సో ఇవైతే ఎగ్జాక్ట్గా డైమండ్ బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు అండి. మనకి క్లోజ్డ్ సెట్టింగ్లో ఉంటాయి కదా డైమండ్స్, అలాంటివి అనమాట. స్టోన్ కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి, ఇవన్నీ సిగ్నిటీ స్టోన్స్. అండ్ ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ బ్యాంగిల్స్ అనమాట, దీంట్లో మనకి పచ్చలు అలాగే సిగ్నిటీ స్టోన్స్ని యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 7 grams పడుతుంది. అండ్ కొన్ని మనం రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ చూద్దాము. ఇవైతే ఇందులో చాలా రకాలు ఉన్నాయండి, నియర్ ఇక్కడే 100 వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి 4-4 బ్యాంగిల్స్ లాగా పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే 2-2 కూడా తీసుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ మీకు 4 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా తర్వాత కొంచెం వెయిట్ అనేది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, అసలు మీరు ఇవి రెగ్యులర్గా వేర్ చేయవచ్చు అండి. మీరు వేడి నీళ్ళు పడితే పాడైపోతాయా, సర్ఫ్ పడితే పాడైపోతుందా అనేది ఏం లేదు. మీరు 365 రోజులు వేయవచ్చు అనమాట, అంత బాగున్నాయి బ్యాంగిల్స్. ఇవి చూడండి ఎంత బాగుందో, ఇవి కూడా మీకు 4 grams నుంచి స్టార్ట్ అవుతాయి.
అండ్ ఇవి కూడా ఇంకొక వెరైటీ అనమాట. ఇవి మనకి ప్లెయిన్ లాగా ఉంది కానీ చాలా బాగుందండి, సింగిల్గా ఒకటి వేసుకోవాలంటే బాగుంటుంది. అండ్ ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి అయితే లుక్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ కడా అండి, ఇది మీరు బ్రేస్లెట్ లాగా వేసుకోవచ్చు, ఒక సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, మనకి డైమండ్ డిజైన్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 8 grams పడుతుందండి. అండ్ ఇది కూడా సాలిడ్ వెర్షనే, మనకి ఇది మనకి ఇది సాలిడ్ గోల్డ్లో కావాలంటే మినిమం దీనికి ఒక 6 తులాలు పెట్టాలండి, కానీ ఇది మనకి 8 grams వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి పెద్ద సైజ్ కడా అండి, ఇది కూడా చాలా చాలా బాగుంది, యూనిక్ డిజైన్ అనమాట. ఇది కూడా మనకు అరౌండ్ 6 grams పడుతుందండి. అండ్ ఇవి వచ్చేసి మనకి డిజైనర్ బ్యాంగిల్స్ అండి, మనకి డైమండ్లో ఎలాగా క్లోజ్ సెట్టింగ్లో ఉంటాయో అలాంటివి అనమాట. ఇవి కూడా మనకి అరౌండ్ 8 grams పడుతుందండి. ఇది కూడా మనకి రామ్ పరివారం, ఇంతకుముందు చూసాం కదా, దాంట్లో రూబీస్ వచ్చాయి, దీంట్లో వచ్చేసి ఎమరాల్డ్స్ అనమాట. ఇది కూడా మనకి 8 grams పడుతుందండి. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను చూపించాను, మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. మిగతా ఏమైనా కవర్ చేయలేదు అని అనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు. జ్యువెలరీ చూపించారు, బాగుంది. మరి వేరే వేరే కంట్రీస్లో ఉంటారు, వేరే వేరే స్టేట్స్లో ఉంటారు, వాళ్ళందరికీ కొరియర్ ఫెసిలిటీ ఏమైనా అవైలబుల్ ఉందా అండి? అందరికీ కొరియర్ ఫెసిలిటీ ఉందండి, మీ దగ్గరికి చేరే వరకు పూర్తి బాధ్యత మాదేనండి. ఇండియా వైజ్ కొరియర్కి ఏ విధమైన ఛార్జెస్ కూడా లేవండి. అవునా? ఫ్రీ సర్వీస్ అండి, ఫ్రీ. సో మీరు వీడియో కాల్లో చూసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా బిగ్ డీల్ అండి. అండ్ ఇంకొకటి, మరి మనం మా హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? వస్తామండి, ఇప్పటి వరకు 27 ఎగ్జిబిషన్స్ కంప్లీట్ అయినాయండి, కానీ హైదరాబాద్ వస్తే ఆ రేంజ్లో రావాలి. సో హైదరాబాద్ వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఇది వేరు, ఐటమ్ వేరు, వాళ్ళని మెప్పించాలని టైం తీసుకుని వస్తామండి డెఫినెట్గా. కానీ హైదరాబాద్ వస్తే ఎలా ఉండాలి అనే ఆలోచన నా మైండ్లో అయితే ఉందండి. డెఫినెట్గా హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా ఇంకా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఫలానా ఏరియా మా ఏరియాలో పెట్టండి, సో అమీర్పేట ఒకళ్ళు పెట్టండి, ఈ అమీర్పేట లేదు షాద్ నగర్ లేదు హైటెక్ సిటీ లేదు కుక్కట్పల్లి అని ఇలా ఎవరు మెసేజెస్ ఎక్కువ వస్తాయో ఆ ఏరియాలో వన్ డే అక్కడ ఇంకొక రోజు అక్కడ అలా నేను ప్లాన్ చేస్తానండి ఖచ్చితంగా. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా కింద ఏ ఏరియాలో కావాలో మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. అండ్ అంటే మీకు ఏ ఏరియా అయితే మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ ఏరియా కామెంట్ సెక్షన్లో పెట్టారంటే ఫస్ట్ ఎక్కువ దేనికి వస్తాయో అక్కడ ఆ ప్లేస్లో ఉంటుందండి ఖచ్చితంగా ఎక్స్పో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అనమాట. సో అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మీకోసం ఇంత మంచి కలెక్షన్ పట్టుకొచ్చాను కదా, నాకోసం ఒక చిన్న లైక్ అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది చాలామందికి. అండ్ లైట్ వెయిట్లో కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకే.